సిద్దిపేట జిల్లా కొండపాక మండలం జప్తినాచారం గ్రామంలో ఎరుకలి రాజవ అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. రాజవ మృతితో ఆమె ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. గత సంవత్సరం అనారోగ్యంతో భర్త మృతి చెందగా రాజవ కూలీ పని చేస్తూ పిల్లల్ని పోషించుకునేదని స్థానికులు తెలిపారు. వారి కుటుంబ పరిస్థితిని చూసి చెలించి గ్రామ ఎంపీటీసీ చింతల సాయిబాబా గౌడ్ వాట్సాప్ గ్రూప్ ద్వారా గ్రామంలోని పలువురిని సంప్రదించామన్నారు. గ్రామ పెద్దలు ప్రజలు ఎవరికి తోచింది వారు సహాయం అందించాలని కోరారు. గ్రామ సర్పంచ్ ముచ్చాల కనకయ్య, వార్డు సభ్యులు ముచ్చాల పరశురాములు తమవంతు ఆర్థిక సహాయాన్ని ఎంపీటీసీ చేతికి అందించారు. పలువురు అందజేసిన డబ్బుల్ని ఎంపీటీసీ చింతల సాయిబాబా గౌడ్ సర్పంచ్ ఇతర గ్రామ పెద్దలతో కలిసి మృతురాలి కుటుంబానికి అందజేశారు. మృతురాలి పిల్లలకు ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూస్తామని తెలిపారు. ఎంపీటీసీ సాయిబాబా ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముచ్చాల కనకయ్య, వార్డు సభ్యులు ముచ్చాల పరశురాములు, ఎంపీటీసీ సాయిబాబా గౌడ్, గౌడ సంఘం సభ్యులు పలువురు పాల్గొన్నారు. అయితుంది అంత తర్వాత రాజవ కూడా బాగాలేకుండే ఇప్పుడు నిన్న రాత్రి నామకరణం చేసింది. ఆమె కూడా చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకు దిక్కు దిమ్మ ఇవ్వలేరు కాబట్టి అందరూ ఊరు ఉంటాయి వార్డ్ నెంబర్లు కానీ గ్రామ ప్రజలు కానీ అందరూ స్పందించి ఆర్థిక సాయము అందరూ వెంటనే మా ఎంపీటీసీ మెసేజ్ పెట్టింది కాబట్టి దాని వెంటనే అందరూ ఫాలో అయ్యి ఇవ్వాల సాయం అందిన అందరూ సాయం చేశారు. నేడు జప్తినాచారం గ్రామంలో ఎరికెల్లి యాదయ్య భార్య రాజవ్వ మా అనారోగ్య కారణంగా మరి ఆమె స్వర్గస్థులయ్యారు. ఆ వీళ్ళ కుటుంబానికి దిక్కు దీమా ఎవరు లేక మరి మా గ్రామ ప్రజలందరం ఒక్క మాట ఒక్క మెసేజ్ ద్వారా మరి ప్రార్థించే పెదవులకన్నా సహాయం చేసే చేతులు మిల్లాన్న నానుడు నిజం చేస్తూ మా గ్రామ ప్రజలందరూ కూడా తలా 200 రూపాయల నుంచి మొదలు పెడితే 3000 వరకు మొత్తం 16400 రూపాయల మేము ఆర్థికంగా మా గ్రామం తరఫున ఎంపీటీసీ సర్పంచ్ వార్డు మెంబర్లు మరియు గౌడ సంఘ నాయకులు మిగతా ఊరి జనాలు ప్రజలు చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఈ మెసేజ్ను ఫాలో అయ్యి అందరూ ఇమీడియట్లీగా 1 అవర్లో వితిన్ ద అవర్లో మన 16400 రూపాయలు మన అకౌంట్కి క్రెడిట్ చేశారు. ఆ అమౌంట్ను కూడా తక్షణ ఆర్థిక సహాయం కింద ఆ అమ్మాయికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ అమ్మాయి పేరు వాళ్ళ మదర్ పేరు మీద రాజవ్వ పేరు మీద 2.5 గుంటల జాగా ఉండడం కారణంగా కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి రైతు బిమ్మా పథకం ద్వారా ఆ లబ్ధి చేకూరుతుందని చెప్పి ఏయూ గారితో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన 5 లక్షల రూపాయలు వచ్చే 10 రోజులలో ఆ అమౌంట్ను కూడా తన అకౌంట్ క్రెడిట్ అవుతుందని చెప్పి ఏయూ గారు చెప్పారు. మరి ఇంతటి ఒక ఎంత కష్టకాలంలో ఉన్న మన గ్రామ ప్రజలందరూ కూడా తలా వారి యొక్క ఆర్థిక సహాయాన్ని అందజేయడం నిజంగా గ్రామ ప్రజలందరికీ నేను పేరు పరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.